Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పథకాన్ని వెరైటీగా చంద్రబాబు కాపీ. రంగంలోకి టీడీపీ వాలంటీర్లు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపైన విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వారి ద్వారా ప్రజాసేవలు అందిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారంటూ పలుమార్లు టీడీపీ విమర్శించింది. ఎన్నికల సమయంలోనూ వాలంటీర్ వ్యవస్థను వాడుకోరాదంటూ ఆరోపణలు చేసింది. అయితే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలు ఆషామాషీ కాదని చెబుతూనే ఢీ అంటే ఢీ అనే విధంగా ఎదుర్కొనే వారినే అభ్యర్థులుగా ఉండాలని స్పష్టం చేశారు. అలా ఉండలేని వారు పక్కకు వెళ్ళిపోవాలని సూచించారు. ఇక పార్టీ కార్యాచరణ వివరిస్తూనే గ్రామ వార్డు కమిటీల నియామకం ఈ నెల 15లోగా మండల, క్లస్టర్, బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. బూతులలో ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యత ఒకరికి అప్పగించాలని, పార్టీ అధికారులకు వచ్చాక వారినే వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. ఇలా ప్రతి బూత్ పరిధిలోని 100 మందికి సంబంధించి పార్టీ పరంగా బాధ్యతలు కేటాయించిన వారే చూసుకుంటారు. వారితో టచ్లో ఉండడంతో పాటుగా పార్టీకి అనుకూలంగా ఓటు వేయించడంలో వారు కీలక పాత్ర పోషించేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రతి ప్రభుత్వ పథకం అందించడంతో పాటుగా వారి సమస్యలపైన స్పందిస్తున్నారు. దీంతో వాలంటీర్లకు తమకు కేటాయించిన వారి వరకు గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు టీడీపీ సైతం వాలంటీర్ల వ్యవస్థకు పోటీగా పార్టీ వాలంటీర్లను రంగంలోకి దించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా వార్డు సచివాలయ వాలంటీర్లు ఒకవైపు, టీడీపీ పార్టీ వాలంటీర్లు ఫీల్డ్లో ఉంటారు. అయితే ఇప్పుడు పార్టీకి వాలంటీర్లుగా పనిచేసిన వారిని టీడీపీ అధికారులకు వస్తే వారినే వాలంటీర్లుగా నియమిస్తామంటూ చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తయింది. వారు అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. దీనిపైన టీడీపీ ఏ రకమైన క్లారిటీ ఇస్తుందో, ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.